వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు 4.5 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఎగ్జిక్యూట్ చేయనన్ని ప్లాన్లు, ఆలోచించనన్ని రకరకాల థాట్స్ మొత్తం ఈ ఎన్నికలు ఉపయోగించబోతున్నాడు. ఎక్కడ ఏ చిన్న పీచు నారా పీచు అంత దొరికినా అది ఏమన్నా జగన్కు వ్యతిరేకంగా ఉపయోగపడుతుందంటే దాన్ని పట్టుకోనైనా పర్వాలేదు, వచ్చే ఎన్నికల గోదావరి ఇదేయాలి అని చెప్పి చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. మొదట పవన్ కళ్యాణ్ పొత్తుంటే ఈజీగా కొట్టేయచ్చు అనుకున్నారు, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు, దించలేము అనిపించి అని ఆయనకు నివేదికలు చెప్పాయి. తర్వాత ఇంకో పీకే ప్రశాంత్ కిషోర్ సలహాలు కావాలనుకున్నారు, సో ఆయన వెంబడి పడ్డారు, ఇంటికి పిలిపించుకొని మాట్లాడి ఏదో సెట్ చేసుకున్నారు. ఎన్నికల మేనేజ్మెంట్ చేస్తే జగన్ను దించేయచ్చు అనుకున్నారు, సో బీజేపీ కోసం పొత్తు కోసం ప్రయత్నాలు ఇంకా ముమ్మరం, ఇంక కలిసి రావడం ఒకటే, అధికారికంగా ప్రకటించడం ఒకటే మిగిలిందని చెప్పి అంటూ ఉన్నారు. సో అట్లా బీజేపీతో పొత్తు గురించి ఆలోచిస్తూనే మరొకవైపు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ మీడియాకు అందివచ్చుతున్న మరో అవకాశం షర్మిల రూపంలో. సో వీళ్ళు షర్మిల అనే ఒక అస్త్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని డెఫినెట్లీ దెబ్బ కొట్టచ్చు. ఈ అన్ని అస్త్రాల కంటే ఎక్కువ షర్మిల అస్త్రమే ఉపయోగపడుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఒక స్థిరాభిప్రాయానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా షర్మిలను లాంచ్ చేయాలని చెప్పి రకరకాలుగా ఆమె మీద పొగడ్తలు గురిపించుకుంటూ ఒక మైండ్ గేమ్కి అనేది తెరలేపి వైసీపీకి సంబంధించి చాలామంది ఆమెతో టచ్లో ఉన్నారని రకరకాల కథనాలు వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మొన్న డికే శివకుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఏకాంతంగా చర్చలు జరిపి పక్కకు పోయి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత డెఫినెట్లీ అవి రాజకీయాలకు సంబంధించిన అంశాలే మాట్లాడి ఉంటారు అని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు కూడా కామెంట్ చేసిన తర్వాత, సరే ఇద్దరు రాజకీయ నాయకులు, రాజకీయాల గురించి కాకుండా సినిమా బాగుందా, ఓటీటీలో ఏది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాసింత ఉంటే చెప్పు నేను చూస్తా అని చెప్పి అయితే మాట్లాడుకోరు కదా. ఈ క్రమంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మరీ ముఖ్యంగా వైసీపీ ప్రో నుండి జరుగుతున్న ఒక చర్చ ఏంటి అంటే, అటు బీజేపీతో రాజకీయంగా అలయన్స్కు ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు, ఇటు కాంగ్రెస్తో షర్మిల వచ్చి ఆంధ్రప్రదేశ్లో సీరియస్గా కనుక కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తే ఈ ఎన్నికల్లో మీరు కొన్ని నియోజకవర్గాలను కనుక టార్గెట్ చేసుకోండి, ఆ నియోజకవర్గాల్లో అయ్యే పార్టీ కోసం అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చు అంతా కూడా నేనే పెడతాను అని చంద్రబాబు నాయుడు డికే శివకుమార్ దగ్గర ఒక ప్రపోజల్ పెట్టిండు అన్నది ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ముందుకు తీసుకొస్తున్నటువంటి ఒక డిస్కషన్. వైసీపీ లేదా జగన్ ప్రో నుంచి ముందుకు వస్తున్నటువంటి డిస్కషన్ ఏంటి అంటే, షర్మిల వచ్చి కాంగ్రెస్లోకి ఆంధ్రప్రదేశ్లో సీరియస్ పాలిటిక్స్ కనుక చేస్తే వాళ్ళకి ఎన్నికలయ్యే ఖర్చు అంతా నేనే పెడతాను. బేసిక్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటారు డబ్బులో కాసింత వెనకబడి ఉంది ఆర్థికంగా, వాళ్ళు విరాళాలు సేకరిస్తున్నారు. మొన్ననే మనం చూసాం 138 రూపాయల నుండి ఎంతైనా మీరు ఇవ్వండి అని, డబ్బు లేదు ఎన్నికలకు సంబంధించి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు పడేసి డబ్బు సర్దాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. క్రమంలో ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ఫండింగ్ నేను చేస్తాను, అవసరమైతే చంద్రబాబు కాంగ్రెస్ ఇంకో రాష్ట్రంలో అయినా కనుక పెట్టగలిగేంత సమర్థులే, ఎందుకంటే విచ్చలు విడిగా డబ్బులు ఉన్నాయి చంద్రబాబు వాళ్ళ సానుభూతి పనులు వీళ్ళ దగ్గర, సో ఆ డబ్బు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాము అని. మరి అటు బీజేపీతో పొత్తు ఇటు కాంగ్రెస్కి ఫండింగ్ ఆఫర్ చెప్పాను కదా, ఏ అవకాశాన్నైనా జగన్ మీద ప్రయోగించాలి అని చంద్రబాబు ఫిక్స్ అయిపోయాడు. ఇలాంటి ప్రపోజల్స్ ఎన్నైనా పెడతాడు, ఎన్నికలు వచ్చేసరికి ఇంకా ఎన్ని రకరకాల జింబిక్కులు జరుగుతాయో మీరు చూస్తూ ఉన్నట్టు.